శ్రీ మహాగణాధిపతి ఏ నమః శ్రీ నమ జయ సంతో మాత శ్రీ నమః మా ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి జాతకులు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే గనుక రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఎన్నో విధాల వీరికి ధనలాభం అనేది ఉండనుంది ఈ రాశి జాతకులు ఇదివరకు క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ ఇలా ఎన్నో విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే గనుక ఈ సమయంలో మీకు ఆ డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక అదేవిధంగా మీరు ఎవరికైనా డబ్బులను ఇవ్వాల్సి ఉంటే గనుక ఈ సమయంలో మీరు ఆ డబ్బులను ఇచ్చేస్తారు ఇక అదేవిధంగా మీకు రావాల్సిన ఆదాయ మార్గాలు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణ సమస్యల నుండి విముక్తులవుతారు ఇక ఈ రాశి జాతకులకు ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది ఉద్యోగులకు అనుకూలంగా సమయం అనేది మారబోతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలమైన సమయం టెంపరీ ఉద్యోగం చేసేవారికి పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి కాంట్రాక్ట్ వ్యాపారులకు పాడి పరిశ్రమ పౌల్ట్రీ వ్యాపారులకు లాభాలు గోచరిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టులకు సత్ఫలితాలను వీరు పొందుతారు కళాకారులకి క్రీడాకారులకి వ్యాపారులకి చక్కటి లాభవంతమైన సమయం అలాగే ఈ రాశి జాతకులు సినిమా రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది కళాకారులకి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉండనున్నాయి కొత్తగా మంచి అవకాశాలు చేకూరతాయి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది స్థిరాస్తి పంపకాలలో అనుకూలతలు నూతన స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు దండిగా ఉన్నాయి విదేశీ ఉద్యోగం లేదా విదేశీ విద్య నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలు పొందుతారు ఇంట్లో ఏదైనా వేడుక జరగడం బంధుమిత్రులను మీరు కలుసుకోవడము చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఈ రాశి వాళ్లకు ఈరోజు చాలా మంచి ప్రయోజనాలు కలిగించేటటువంటి రోజుగా ఉండనుంది పది మంది నుంచి మీకు సంపూర్ణ సహకారము లభిస్తుంది సామాజిక సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి జాతకులు ఈరోజు మీరు చేసుకోవాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్రపారాయణ చేయడం అదేవిధంగా శ్రీ హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయడం అదేవిధంగా శనగలను పక్షులకు ఆహారంగా వేయడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందుతారు